తిరుమల శ్రీవారిని ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్, పద్మశ్రీ ఎల్ల వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేసి దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. Attention devotees, please maintain social distance. సంతోషం ప్రసవారికి నమస్కారాలు. నాదనే రాజును మళ్ళీ ప్రారంభించాలని దేవస్థాన వారిని చైర్మన్ గారిని కోరుతున్నాను. నాదనే రాజును ఆయన ఒప్పుకున్నట్టు మంత్రి గారి మిత్రులకి విన్నపం ఏంటంటే మళ్ళీ నాదని రాజును యథావిధిగా జరగాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో నా కార్యక్రమాలు ఇవ్వటం దాదాపు 60 సంవత్సరాలు చూస్తున్నాను. తర్వాత అద్భుతమైనటువంటి క్షేత్రం, ఇలాంటి క్షేత్రం వాటికని 2 సార్లు వెళ్ళాను, కానీ దీనికి ఉన్న పేరు ప్రఖ్యాతులు, ఈ సేవ ఎన్నో రకాలుగా చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంగీతానికి కానీ, సాహిత్యానికి కానీ, ఎడ్యుకేషన్ కానీ, మరి వైద్యం కానీ అన్ని విధాల, ఇప్పుడు పిల్లలకు కూడా హాస్పిటల్ పెట్టాలని అనుకుంటున్నారు. చాలా సంతోషం. నాదనే రాజును అద్భుతంగా జరిగేది, మళ్ళీ పూర్వవైభవం మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. అదే టైంలో ఉంటే బాగుంటుంది. మధ్యాహ్నం పడుతున్నారు, అది అందరూ వింటలేదు. సాయంత్రం సమయం అయితే ఆ సమయానికి అందరూ కూడా టీవీ దగ్గర కూర్చునేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా దానికి పేరు వచ్చింది. అనేక కార్యక్రమాలు ఇచ్చామండి. అదేవిధంగా మన చైర్మన్ గారికి ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తున్నాం. ఈవో గారికి, జేఈఓ గారికి, వీళ్ళందరికీ కూడా ధర్మారెడ్డి గారు, దయచేసి ఆదనీయ రాజ్యం మామూలు టైం ఇదివరకు లోగడ ఎట్లా ఉండేదో అలా చేస్తే కళాకారుడిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. నమస్కారం అండి. థ్యాంక్ యూ.